అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో రామ్నగర్లో నివాసం ఉంటున్న మమత అనే 9 నెలల గర్భవతిని కాన్పు కోసం దేవి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద చేర్చారు. కాకపోతే హాస్పిటల్ సిబ్బంది ఆరోగ్యశ్రీ కింద మాకు డబ్బులు రావు, మీరు డబ్బులు ఇచ్చుంటే బాగా చూసేవాళ్లమని, మేము అడిగిన డబ్బులు ఇచ్చి ఉంటే మీ బిడ్డ ప్రాణాలు కాపాడవాళ్లమని హాస్పిటల్ సిబ్బంది చిన్నకృష్ణ చెప్పడం జరిగిందని పేషెంట్ బంధువులు ఆరోపించారు. దేవి హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తున్న ముంతా సరైన సమయానికి వైద్యం అందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలతో ఉండేవాడని కన్నీటి పర్యంతమయ్యారు. హెడ్ నర్స్ ముంతాజ్ అనే మహిళ కారణంగా తమ బిడ్డను కోల్పోవలసి వచ్చిందని పేషెంట్ బంధువులు ఆరోపించారు. ఇప్పుడు అర్ధ గంటకు మాట చెప్తుంది, గంటకు మాట అర్ధ గంటకు వస్తారు, వస్తుంది మామూలు డెలివరీ ఉంటుంది, మళ్ళీ సిజరింగ్ ఉంటుంది, ఎట్లు తెలుసు పొద్దుగా వస్తారు, మిషన్ పెట్టుంటుంది, వాకింగ్ ఉంటుంది, మీ ఇద్దరు కనెండి అంటుంది మా ఆవిడ మా వాళ్ళు. గంటకు మాట మాట్లాడి ఎట్లా పెడుతున్నారు, గంటకు మాట ఎట్లా చెప్తుంది అమ్మా? ఇంకో బిడ్డ పేరు చెప్పారు ముంతాజ్. డాక్టర్ ఆమె డాక్టర్ సార్ ముంతాజ్ హెడ్ హెడ్ ఏంటి వాళ్ళు వీళ్ళని అవసరం లేదా? అమ్మని రమ్మనంత డాక్టర్ అమ్మ హాస్పిటల్ నుంచి పేరు పెట్టలే, ఎవరేం పేరు అవసరమే లేదు, జరగదు జరగదు అమ్మే మెయిన్. ఇప్పుడు అమ్మే జరగదు మాకు ఇంత పని, అమ్మ వచ్చేస్తే చాలు మాకు అంతవరకు. అమ్మ అర్ధరాత్రి అయినా మేము పోమన్నా, మేము చెప్తాము ఇప్పుడు రాళ్ళ అమ్మ కడుపులో మేమంతా కనిలేదు, ఆమె అయితే ప్రసాదా కనింది అందరినీ. ఆయన జిల్లాలో ఏడాది నర్సరీకి పనికి రాకుండా చేయాలి అంతే. డాక్టర్ అమ్మ వస్తుంది ఇట్లా పనుకో మాట చేయమంటుంది అంతవరకు. ఎంతమంది మాట మాట్లాడతా